శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ఈరోజు ఎనుమనపల్లి గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అధ్యక్షతన నిర్వహిస్తున్న రైతు ధర్నాకు మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ, డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, తిప్పేస్వామి అంబికా లక్ష్మీనారాయణ, శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, కురుబ మాజీ కార్పొరేషన్ చైర్మన్ సవితమ్మక్క, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ర్యాలీ నిరసన కార్యక్రమం కలెక్టరేట్ వద్దకు నిర్వహించి డిఆర్డీఓ ఉన్నత అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం పర్యటనకు రావడం సిగ్గుచేటన్నారు. కోడలు నాని మాట్లాడతాడు. కోడలు నాని, నీకు బుద్ధి ఉందా? నీకు మతి భ్రమించిందా? ఏమన్నా అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు అవేనా? ఆయన ఏమైనా సోషల్ మీడియాలో ఇలాంటివి చేయమని చెప్తాడా? ప్రపంచ దేశాల్లో యాటికి పోయినా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి అయ్యా ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా చౌకబారు మాటలు మాట్లాడడం నీకు పద్ధతి కాదు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో. చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఏమి, మీడియా మీద అయితే ఏమి, నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో. నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసి నీకు ఓట్లు వేసినారు. ఇప్పుడు నీకు డిపాజిట్ కూడా దక్కదు. నువ్వు యా నిలబడతావు చెప్పి, అవసరమైతే నీ మీద పోటీకి నేను నిలబడతాను, ఏం తమాషా చేస్తావా నువ్వు? నోరు అదుపులో పెట్టుకో, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తాను నువ్వు మాట్లాడే మాటలు. ఇంకొకసారి ఇట్లా మాట్లాడుకోకుండా నీకు చేతనైతే రాజీనామా చేయి, రా ఎలక్షన్లు లేక పదాము, నిలబడదాం అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని అనవసరమైన మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా నీకు త్వరలోనే బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.